94 లో నేను ఉన్నప్పుడు మొత్తం జిల్లాలో 9 సీట్లు గెలిచాం ఆ రోజున ఆ రోజున ఈ ఇప్పుడు ఈ కమ్మం జిల్లాలో ఎవరైతే ఇవాల్ట వరకు ప్రెసిడెంట్లు చేశారో జిల్లా ప్రెసిడెంట్లు అందరూ పోయారు నేను ఒక్కనే మిగిలాను ఒక్క జిల్లా ప్రెసిడెంట్ కూడా లేడు बोलंकड़ कृष्ण प्रसाद गारे मत्सा श्रीनिवास पड़ेटा कलदा ने कृष्ण प्रसाद मधु मधुसूदन राव चलो मधुसूदन राव वेंगलराव दिलते वेंगलरावटे चपाड़ी पे कष्टेको ना सहाय नीटे का जिलों इधर नम्म बना अंदर पंडपाल कोटेश्वरराव रोन पेर चपन आयन चपाड़ा यंगलरा रोजना एवर इंकोलेवर चपले नावान आयुष की मत आयन की वा बाबू एवरक इव्या बाबी एवरक इप्चे डेफिनेट मल्ल वे एलक्षन पार्टी पुंजुक मल्ल राष्ट्र में तेलंगा राष्ट्र में अंदर मन काबाटी एवर कष्ट निबड कार्यकर्ता कार्यकर्ता पार्टी निबेटी मन ने मनोवेत्त वेवा इकड़क असल ई संवस नफी पार्टी आफी अड़पेट हईदराबाद खमी इवा पार्टी इंत द्रोहम से तुम्हारा आयुषराव इजल की तेयपरचाला कार्यकर्ता मल्ली जिला तेलुगुदेश पार्टी अभिवृद्धि मन अंदर प्रयत्न चेयरि मन आनंद कल चपाल उद्देश्य तो इध प्रश्न तेवाल मत अंदर की तेवाल जिले में उन्दर तेवास अवसर उपनी अंदर मांगे जिले कार्यकर्ता त्यागा तो गेल जीटीसी एमपीपी वीलू पार्टी वदलपेटी मे मन चुनाव अट्लावर सिंबल मीद गे सैकिल सिंबल मीद गे जिला पार्टी चैरम का बीसीबी चैरम का इंका को मंद एमपीपील का वीलू दम्मे धैर्य मेरे मल्ल रिजाइन गेलि मल्ल आ सीट संपादन सवा कार्यकर्ता उठू पदवलू आशंक అన్న రామారావు గారు పెట్టిన ఈ పార్టీని మనం రక్షించుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పార్టీని వదలకుండా ఈ రోజు వరకు ఉన్నటువంటి సోదర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే పెద్దలు నాగేశ్వరరావు గారు కోనేర్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు గత 32 సంవత్సరాల చరిత్ర మొత్తం తెలుగుదేశం పార్టీ చరిత్ర ఈ జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు ఈ జిల్లాలో దినదినాభివృద్ధిగా ఈ పార్టీ ఏ రకంగా అభివృద్ధి అయినటువంటి విషయం ఎక్కడ మరి దీని ఈ పార్టీని నష్టపట్టడం కోసం కొంతమంది పన్నిన కుట్రలన్నీ కూడా చెప్పారు సరే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను 85 నుంచి 87 వరకు ఈ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను తర్వాత 87 నుంచి 90 వరకు జిల్లా అధ్యక్షుడిగా పని చేశా తర్వాత 93 నుంచి 95 వరకు 93 నుంచి 95 వరకు కూడా జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ తిరిగి బాధ్యతలు స్వీకరించి ఆ పదవిని నిర్వర్తించాను అయితే ఒకటి దురదృష్టకరమైనటువంటి విషయం ఈ జిల్లాలో ఏంటంటే ఆ రోజు 83